అంటే అపోహలు తొలగించబడినటువంటి కార్యకర్తలతో కానీ లేదా అపోహలు నిండి ఉన్నటువంటి సైనికులతో కానీ అద్భుతాలు సాధించినటువంటి ఘనతలు చరిత్రలు ఎక్కడా లేవు. అపోహలు అనుమానాలు మనసులో నింపుకున్నప్పుడు ఏ విధమైనటువంటి గమ్యానికి కూడా ఎంత మోతుబరి తోపు తురుంకాన్ పెద్ద సుల్తాన్ వెనకాల నుంచి మనల్ని మోటివేట్ చేసి ఎదరికి తోచినా కూడా ఖచ్చితంగా మనం ఎదరికి వెళ్ళలేము. సో రమాదేవి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నేను కమెంట్స్ డిస్ట్రాక్ట్ అవుతున్నా కాబట్టి 10 నిమిషాలు అయిపోయిన లాస్ట్లో మేము ఎందరితో మాట్లాడతాం. సో ఎంత పెద్ద భయంకరమైనటువంటి రాజు, ఎంత పెద్ద భయంకరమైనటువంటి యుద్ధాలు చేయించినటువంటి సైన్యాధ్యక్షుడు మోటివేట్ చేసినా అపోహలు అనుమానాలు నిండి ఉన్నటువంటి సైన్యం చేత గమ్యానికి కానీ యుద్ధాన్ని కానీ జయించినటువంటి దాఖలాలు చరిత్రలో లేవు. కనుక ముందు అపోహలు తొలగించేటువంటి ప్రయత్నం చేయాలి. కార్యకర్తల్లో ఉన్నటువంటి అపోహలు, అంటే నా గ్రౌండ్లో ఎక్కువ తిరిగేటువంటి అవకాశం భగవంతుడి దయ వల్ల, అలాగా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళు నిలువరించుకోవడం వల్ల నాకు ఒక నెలన్నర పాటు జనాల్లో లోతుగా తిరిగేటువంటి అవకాశం ఒక 20-22 నియోజకవర్గాల వరకు నాకు దొరికింది. కాబట్టి కార్యకర్తలు ఉన్నటువంటి అపోహలు నాకు అవగతమైన మేరకు, నేను అర్థం చేసుకున్న మేరకు మీ ముందు ప్రస్తావించి వాటిల్లో ఉన్న వాస్తవ అవస్థలు మీతో చర్చిస్తాను. ఇప్పుడు అన్న అభ్యర్థులు మంచోళ్ళు పెట్టలేదు, అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టలేదు, అభ్యర్థులు మా కనీస అవసరాలు తీర్చలేదు, ఇటువంటి అభ్యర్థులు స్క్రీనింగ్ కమిటీ మాకు అభ్యర్థులను ఎలా నిర్ధారించింది, ఇటువంటి అభ్యర్థులు ముందు ఒక మాట చెప్పి తర్వాత మాట చెప్పారు, ప్రచారానికి 11 అయినా కూడా బయటకు రాలేదు, ప్రచారం సరిగ్గా చేయలేదు, కష్టపడలేదు, మా ఆకాంక్షల మేరకు పోరాడలేదు అనేటువంటిది ప్రధానంగా వినబడుతున్నటువంటి అభియోగాలు. అంటే అది ఒక పాయింట్ అయినా దాన్ని విభిన్నమైనటువంటి కోణాల్లో విశ్లేషించినప్పుడు మనకి వచ్చేటువంటి అంశాలు. కార్యకర్తలు గమనించాల్సింది ఏంటంటే ప్రతి పార్టీలో అభ్యర్థులు కొరత ఉంటుంది, ఎంచుకున్నటువంటి అభ్యర్థులతో ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అసంతృప్తి ఉంటుంది. వైఎస్ఆర్సీపీనా, టీడీపీనా, కాంగ్రెసా, బీజేపీనా, యు గో టు ఎనీ అదర్ స్టేట్ రీజనల్ పార్టీస్ ఆల్సో, అభ్యర్థుల కొరత ఖచ్చితంగా ఉంటుంది. ఉన్న అభ్యర్థుల మీద ఖచ్చితంగా నిరాశ నిస్పృహలు అనేటువంటి ఆయా నియోజకవర్గాల్లో శాతాలు మారుతాయి, కార్యకర్తలు ఉంటాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందల్లా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ ప్రక్రియకు మించి అన్న 2 నెలల ముందు చేయొచ్చు కదా, ఒక చక్కటి ప్రశ్న. 2 నెలల ముందు 3 నెలల ముందు అభ్యర్థులు మనం ప్రకటించామనుకోండి, ఆ అభ్యర్థులకు ఉన్నటువంటి బలాబలాలు లేదా బలహీనతలు మన ప్రత్యర్థి పార్టీలు అంచనా వేసుకోవడానికి ఆస్కారం ఇచ్చినట్టు ఉంటుంది. అసలే బాలారెస్టాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి కొత్త పార్టీలకి అభ్యర్థుల్ని ఊరుకు ముందు ప్రకటించడం, అంటే 2 నెలల 3 నెలల ముందు ప్రకటించడం అనేటువంటిది చాలా తలకాయపోటు అంశం అవుతుంది. అంటే ఒక అభ్యర్థులు ఒక నియోజకవర్గంలో పెట్టుకుని ఒక 3 నెలల ముందు నుంచి ఈ నియోజకవర్గం మీరు చూసుకుంటే ఇన్ఛార్జ్ ఇచ్చేయడం ఇప్పుడు మనకు తేలికైతుంది. ఇప్పుడు రానున్న రోజుల్లో 2024 ఎలక్షన్కు ముందు మనం అవసరం 1 సంవత్సరం ముందు నుంచి లేదా ఇప్పుడే నియోజకవర్గాల వారిగా ఒక 6 నెలల కసరత్తు చేసి మనం నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెట్టుకుని ఇప్పుడు చేసుకోవచ్చు. అప్పుడు మనకు ఆస్కారం లేదు. అందుకని పార్టీని నిలబెట్టడానికి శతవిధాల ఒకవేళ మనమే అధ్యక్షులైతే ఏం చేయగలుగుతామని మనం కూర్చొని ఆలోచించుకున్నాం అనుకో, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసింది ఎంత ఉన్నతమైన ప్రయత్నమో అంతకంటే ఆస్కారం లేని ప్రయత్నం అర్థమవుతుంది. ఒకసారి థింక్ చేస్తే, అంటే మన ఆలోచన పెడితే, ఆందోళన పెట్టామనుకోండి ఆలోచన మసకబారిపోతుంది. ఎందుకంటే ఆందోళన యొక్క బలం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆందోళన అంటే ఏదో జరిగిపోయింది, ఇంకేదో చేయాల్సింది, ఇంకేదో జరగాల్సింది, ఇంకేదో జరగలేదు, ఇదంతా ఆందోళన. ఈ ఆందోళన కృతంగా ఆ విజన్తో మనం చూస్తే ఆలోచన మసకబారిపోద్ది. కాబట్టి కాసేపు ఆందోళన పక్కన పెట్టి ఏం చేయగలుగుతాం? ఇప్పుడు జనవరిలో ప్రకటించాం అనుకో, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలల పాటు ఇదిగో మా అభ్యర్థులు, కొన్నోళ్ళు కొనుక్కోండి, కొట్టుకున్నోళ్ళు కొట్టుకోండి, కేసులు పెట్టారు పెట్టించుకోండి అని మన అభ్యర్థులు ఊరికి ముందు ప్రకటించినట్టు అయితే, సో అది పాసిబుల్ కాదు. ఇక అభ్యర్థులు కార్యకర్తలు కనీస అవసరాలకు కూడా డబ్బులు ఖర్చు పెట్టలేదన్న, ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నిర్దిష్టాల మేరకు 20 లక్షలను 30 లక్షలను 40 లక్షలను కొంత రుసుము ప్రచారానికి ఖర్చు పెట్టుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. అది ఖచ్చితంగా ఖర్చు పెట్టాలని కాదు, అంతవరకు ఖర్చు పెట్టాలన్నటువంటి ఒక వెసులుబాటు ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అభ్యర్థుల్ని ఎంచుకున్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఏ రకంగా కొనసాగి ఉంటుంది అంటే, నేను చూసిన గాడికి మంచి అభ్యర్థ కాదా, గత నేపథ్యంలో అక్రమార్జితులు సంపాదించినటువంటి తీరువో లేకపోతే అక్రమ కేసులో ప్రజల్ని బాధలు పెట్టినటువంటి నేపథ్యమో ఉన్నదా, లేదా సంపన్నుల కుటుంబాల నుంచి వచ్చి కేవలం అధికారమో పదవు అనేటువంటిది ఒక ఆభరణం కింద, అంటే ఒక ఆర్నమెంట్ కింద ధరించాలనుకున్న ఉద్దేశం ఉందా, ఇటువంటి ఓవరాల్ పర్సనాలిటీ మీద ఒక అధ్యయనం చేసి ఉన్నటువంటి షార్ట్ స్పాన్లో అభ్యర్థుల్ని బరిలో దింపడం జరిగిందని నాకు అర్థమైంది. సో ఇందులో దింపినటువంటి అభ్యర్థులు
బి ఫామ్లు తీసుకునేటప్పుడు పార్టీ ఆఫీసులు ఏం చెప్పారు, తీసుకున్న తర్వాత కార్యకర్తలతో ఏం చేశారు అనేటువంటిది ఖచ్చితంగా రిజల్ట్ తర్వాత మనకి రివ్యూ కమిటీ లాంటిది ఒకటి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏ అభ్యర్థులు అయితే కనీసం కార్యకర్తల యొక్క అవసరాలను ఆయా నియోజకవర్గాల్లో పట్టించుకోలేదో, ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు ఇష్టం మేరకు పనిచేయలేదో, కొంతమంది కార్యకర్తలు అన్న మా ఊరు రావాలన్న, మా ఊర్లో 3 ఏళ్ళు అన్న నేను చూశాను అది, అన్న ఈ ఊరు వెళ్ళాలన్న, అంటే నేను ఒక 5 గ్రామాల్లో 10 గ్రామాల్లో తిరుగుదామని ఒక నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు 23-25 గ్రామాలకు వెళ్ళిపోయి అందరూ ఉన్నారు. ఈస్ట్ గోదావరి కార్యకర్తలను తీసుకెళ్ళాలి ఉన్నారు, కృష్ణా జిల్లా కార్యకర్తలు ఉన్నారు, ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో 5 గ్రామాలు 10 గ్రామాలని నాగబాబు గారు, ఆయన సతీమణి, నిహారిక గారు, వరుణ్ బాబు ప్రచారం చేసినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళనటువంటివో లేకపోతే వెళ్ళి ఇంకా సంతృప్తి చెందనటువంటి ఉన్నప్పుడు వాటికి ఒక కార్యకర్తగా నాకు ఆహ్వానం రావడం, నేను వెళ్ళడం నేను చూశాను కాబట్టి నాకు తెలుసు కార్యకర్తల అభిష్టం ఎలా ఉంటుందో. భగవంతుడి వల్ల ఈ ఎలక్షన్ డేలో చూసే అవకాశం దొరుకుతుంది. ఆ అభిష్టం మేరకు పనిచేయనటువంటి అభ్యర్థులను ఖచ్చితంగా రివ్యూ కమిటీ ముందు వాళ్ళు సమాధాన బద్దులవుతారు. కార్యకర్తలు అందులో అనుమానము అపోహ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే కార్యకర్తల ఫీడ్బ్యాకే పార్టీ అధిష్టానానికి చాలా ముఖ్యం. 2, రానున్న పంచాయతీ ఎలక్షన్స్లో జనసేన కంటెస్ట్ చేస్తుందా, పంచాయతీ ఎలక్షన్స్ నేపథ్యంలోనే ఇలా ప్రతిపక్ష పార్టీలు మనల్ని దాడి చేస్తున్నాయనో పట్టించు, ఇవన్నీ పిచ్చి మాటలు. అంటే ఊహాజనితమైన ఆలోచన అందంగా ఉంది కదా అని దాని చుట్టూ కదలాలలేవు. వాస్తవికతకి ఊహకి మధ్య ఎప్పుడూ చాలా యోజనాలు తేడా ఉంటుంది, చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట. అంటే మనం అందంగా అద్భుత కల్పనని కల్పించవచ్చు కాక పక్క పార్టీలో లేకపోతే ఇది మీడియాలో మనల్ని పట్టించుకోకపోవడానికి వాళ్ళకి సేలబుల్ సబ్జెక్ట్ ఏంటి, టీడీపీ వైఎస్ఆర్సీపీ రన్నింగ్ టాపిక్, వాళ్ళు ఒకరి మీద ఒకరు అభియోగాలు చేసుకుంటున్నారు, సో దాన్నే టెలికాస్ట్ చేస్తారు. మనం దానికి సంబంధించి ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే నేను నిన్న కూడా మీడియా ముఖంగా చెప్పాను, మన అభ్యర్థులు ఎవరో కూడా 100 కోట్ల రూపాయలు సంపాదించేసి ఎలక్షన్కి సంవత్సరం ముందో లేకపోతే 6 నెలల ముందో మేము ప్రజాసేవ చేయడానికి వచ్చేస్తున్నామహో అంటూ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్తో మీడియా ఛానల్స్తో ఏ డే విత్ లీడర్, ఎవరిని లీడ్ చేస్తారని లీడర్ మనకు తెలియదు. అందుకని ఈ లీడర్స్ అందరినీ కూడా వీళ్ళు ఈ పార్టీలు వీళ్ళన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే రిసార్ట్ అవుతాయి, వాళ్ళందరికీ కూడా వేదిక అవుతాయి. కాబట్టి ఆ 100 కోట్ల రూపాయల పందేరంతో ఉన్న పార్టీలో ఆ ఆందోళన, ఆ రకమైనటువంటి టెన్షన్ ఉంటుంది. ఎందుకు కోట్లాది కోట్ల రూపాయల పార్టీ ఫండ్ రూపంలో తీసుకున్నటువంటి పార్టీలు ఆ అభ్యర్థులు గెలిపించుకోలేకపోతే రేపొద్దున సమాధానం చెప్పాలి, వాళ్ళకి పోతే తలకాయ పోట్లు ఉంటాయి, ఎవరు మనల్ని ఎవరు నిలదీయగలుగుతాడు, మనల్ని ఎవడ అడగలుగుతాడు. సామాన్య మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలను తీసుకొచ్చి బీఫామ్లు ఇచ్చినటువంటి పార్టీ ముందే ఇవాళ గెలవడం గెలవకపోవడం అనేటువంటిది అధ్యక్షుడు చరిష్మా మీద వాళ్ళకి 20,000 ఓట్లో 30,000 ఓట్లో తెచ్చేటువంటి పరిస్థితి ఉంటే, ఒక్కో నియోజకవర్గంలో 50,000 ఓట్లో 60,000 ఓట్లో తెచ్చే పరిస్థితి ఉంటే మిగతా ఓట్లకి కృషి చేయాల్సినటువంటి పరిస్థితి, స్థానిక సమస్యల మీద పోరాడుతూ ప్రజల యొక్క మన్నలు పొందాల్సిన పరిస్థితి ఆయా అభ్యర్థుల మీద ఉంటుంది. అందరి గురించి నాకైతే అవగాహన ఉంది. సుమారు 120-122 మంది అభ్యర్థులకు సంబంధించి ఎవరెవరు ఏం చేశారు, ఎక్కడున్నారు, ఎంత కష్టపడ్డారు, ఎవరేంటో, ఎవరి యాక్టివిటీ ఏంటో, A to Z, Z to A రివర్స్ ఫ్రంట్ మనకు మొత్తం టోటల్ అవగాహన అవుతుంది. కాబట్టి అందుకని అభ్యర్థులు ఏం చేశారు అనేటువంటి దాని గురించి మనం ఇక్కడ చర్చించుకోవట్లేదు. ఒకవేళ రానున్నటువంటి ఎలక్షన్స్లో మీడియా వెళ్ళినట్టు ఇంకొకరు ఎలా ఆపుతారు, మన కార్యకర్తలు బలంగా ఫీల్డ్లో పనిచేస్తూ ఉంటే మీడియా అయినా ఎందుకు ఆపుతుంది, ఆపలేదు కదా. కార్యకర్తలు బలంగా పనిచేయాలా, ఖచ్చితంగా మనం పంచాయతీ ఎలక్షన్స్కి వెళ్ళాలి అనేటువంటిది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే మనకు చెప్తారు, అభ్యర్థులు నిలబెడతాం. ఇక్కడ మనం రాజకీయాలను పరిచయం చేస్తున్నాం, ఇక్కడ మనం కొత్త కొత్త అభ్యర్థులకి కొత్త కొన్ని కుటుంబాలు మాత్రమే కొన్ని ప్రాంతాల్లో గుత్తందారీ కింద వ్యవహరించేటువంటి వ్యవస్థ నుంచి బయటకు తీసుకొస్తున్నాం. సామాన్యుల్ని మనం ఎలక్షన్ పందేరులో నిలబెడుతున్నాం. వాళ్ళు గెలుస్తారా ఓడతారా కంటే ప్రజల్లోకి వెళ్తున్నారు, పార్టీని తీసుకెళ్తున్నారు, ప్రజల్లో ఓట్లు నమోదు చేయించుకుంటున్నారు, ప్రజల నుంచి ఓట్లు పొందుతున్నారు, అభ్యర్థిస్తున్నారు. ఒక రాజకీయ ప్రక్రియకి శ్రీకారం చుట్టాం మనం. కార్యకర్తల ఆకోణంలో చూడండి, ఏదో పెద్దరెడ్డి వచ్చాడు మొదలాడమన్నాడు అన్నట్టు వచ్చి రాగానే మన కోసం మళ్ళీ సినిమా షో ముందు నుంచి చేయరు కదా. అలాగా మనం వచ్చి రాగానే గెలుపో ఓటమో లేక వీటన్నిటి మీద ఈ ప్రాతిపదికను దయచేసి మన వెళ్ళదు. నేను మళ్ళీ చెప్తున్నా, టీఆర్ఎస్ లాంటి పార్టీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారిని వీడియో తర్వాత బిట్టు పెడతాను, ఒకే ఎమ్మెల్యే ఒక ఎంపీతో మొదలైన మా ప్రయాణం 20 మంది ఎమ్మెల్యేలు చేరుకుంది, అక్కడి నుంచి 67 మంది ఎమ్మెల్యేల దాకా వచ్చాం. 2014 ఎలక్షన్లో ఆయన ఓటమి చెందినప్పుడు చెప్పిన మాట, ఆయన చెప్పిన మాటే అంటే కాంగ్రెస్లో బయటకు వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ కింద ఉన్నాము, అక్కడి నుంచి మేము ఎదరికెళ్తే బై ఎలక్షన్స్లో 16 నుంచి 20 సీట్లు తెచ్చుకున్నాము, అక్కడి నుంచి 66-67 సీట్ల దాకా వచ్చాము, ప్రజా తీర్పును గౌరవిస్తాము, మళ్ళీ మేము వెళ్తామని చెప్పి 2019 ఎలక్షన్ దాకా వచ్చాం. ఏ రాజకీయ పార్టీ అయినా నిలదొక్కుకోవడానికి హేర్ అండ్ హెల్దీగా సమయం పడుతుంది. కొన్ని స్పెక్యులేషన్స్ రాంగ్ అవ్వచ్చు,
నా పరిధిలో తీసుకునే రాగవచ్చు, మీ పరిధిలో తీసుకునే రాగవచ్చు, స్క్రీనింగ్ కమిటీ పరిధిలో తీసుకునే రాగవచ్చు. అవన్నీ చేంజ్ చేసుకుంటానే ముందరకెళ్తాం, అవన్నీ చేంజ్ చేసుకుంటానే అవన్నీ మనం గెయిన్ చేసుకుంటాం, మంచి చెడులు అన్నీ గెయిన్ చేసుకుంటానే ముందరకెళ్తాం. ఒక పార్టీ నిలబడాలి అంటే అది కార్యకర్తల భుజస్కంధాల మీద ఉంటుంది. ఎలక్షన్ ఎంత అద్భుతంగా చేశారో కార్యకర్తలు నేను చూసా, నాయకుల గురించి మాట్లాడతా, రిజల్ట్ అనంతరం ఖచ్చితంగా మాట్లాడతా. ఇప్పుడైతే కార్యకర్తల గురించి అయితే కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ప్రతి నియోజకవర్గంలో వెన్నుమొక్కేంట బా, అసలు ప్రతి నియోజకవర్గంలో గుండిగాయ మన కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందరకొచ్చి ఒక్క రూపాయి ఆశించకుండా వాళ్ళ బళ్ళలో వాళ్ళ పెట్రోల్ కొట్టించుకుని, వాళ్ళ కార్లో వాళ్ళు డీజిల్ కొట్టించుకుని, వాళ్ళ ఆటోలు వేసుకుని, వాళ్ళ సైకిళ్ళు వేసుకుని, వాళ్ళే హారంలో, వాళ్ళే బోర్లు, వాళ్ళే జెండాలో నేను చూసా. నేను చూసిన కాడి నియోజకవర్గంలో కార్యకర్తలే గుండిగాయ, కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో నేను చూసా. కార్యకర్తలు లేదంటే జనసేన మొన్న ఎలక్షనీరింగ్ చేసేటువంటి అవకాశమే లేదు, అసలు అందులో డౌటే లేదు. కార్యకర్తలు అంత అద్భుతం చేశారు నేను చూసా. ఒక్కోసారి అభ్యర్థి డబ్బులకి నిజంగా ఉండి ఖర్చు పెట్టిన మహానుభావుల గురించి మాడతాను, వాళ్ళ గురించి ఎలా ఖచ్చితంగా మాడతాను. డబ్బులు లేక నిజంగా తడుపుకున్నటువంటి అభ్యర్థులకి కార్యకర్తలు ఎంత అండదండగా నిలిచారో నేను చూశాను. ఒక్కొక్క సామాన్యమైన అభ్యర్థి, అంతకుముందు ఆ నియోజకవర్గంలో సరిగ్గా చాలామంది ప్రజలు తెలియనటువంటి అభ్యర్థిని కూడా కార్యకర్తల భుజాల మీద మోసుకుని తిరగడం నేను చూశాను. అందుకని నేను చెప్పేది అలానండే, ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. ఇది మన బిగినింగ్. అభ్యర్థులను పెట్టాం, ఎలక్షన్కి వెళ్ళాం, ప్రజలకు మన సిద్ధాంత బలంతో ముందరకెళ్ళాం. ఇన్నోట్లు వస్తే అక్కడి నుంచి మనం అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎంత డిఫరెన్స్ ఉంది. మనం అనుకున్న గమ్యానికి ఒక 80 సీట్లు కొట్టాలనుకున్నాం, ఒక 100 సీట్లు కొట్టాలనుకున్నాం అనుకో, వచ్చిన సీట్లకి ఆ మిగతా సీట్ల మధ్య గ్యాప్ అంతా, ఏయో నియోజకవర్గాల్లో ఏయో వార్డుల్లో ఎక్కడెక్కడి నుంచి మనకు తక్కువ ఓట్లు పడ్డాయి, ఓటమికి కారణాలు ఏంటి, లేదా గెలుపుకి కారణాలు ఏంటి, రెండు విశ్లేషించుకోవాలి. సో ఇదొక ప్రక్రియ, ఇదొక రిగరస్ సైక్లిక్ ప్రాసెస్ ఇది. అంతేగాని ఒక్క రోజులో ఒక ఎలక్షన్తో అయిపోయే తతంగం కాదు. ఖచ్చితంగా రిజల్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందో నేను ఆతృతగా చూస్తున్నా, అది మనకి ఛాన్స్ కదా. ఇప్పుడు నేను బీటెక్ ఎగ్జామ్ రాసేవాడిని, కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీ, డామో, లేకపోతే ఫ్లూయిడ్ మెకానిక్సో, లేకపోతే అప్లైడ్ ఫిజిక్సో, ఊప్స్ త్రూ చాలా ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. ఎగ్జామ్స్ అన్నీ గోత్రు చేయాలి, ఒకటి రెండు సబ్జెక్ట్ లాగానే అనుకో, మాకు స్పెక్యులేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉండేది. ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ క్వశ్చన్లో పోయింది, ఎగ్జామ్ పేపర్ వెళ్ళిన తర్వాత ఏ సిలబస్ ఏ దేనిలో నేను రాయలేకపోయాం, అంతే. అది టెన్త్ క్లాస్ నుంచి మనకు అదే రకంగా ఉంటుంది. ఎగ్జామ్స్ లాగే రిజల్ట్స్ కూడా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏరండి వెళ్ళి ఎక్కడ ఓకే ఎన్ని నియోజకవర్గాలు సీట్లు వచ్చినాయి, జనసేన 40 వచ్చినాయి, 50 వచ్చినాయి, 100 వచ్చినాయి, 30 వచ్చినాయి, ఎన్ని వస్తాయండి. ఆ వచ్చిన గారికి ఓకే రైట్, ఈ నియోజకవర్గాలు ఇది తప్పు చేసాం, ఈ అభ్యర్థులు రాంగ్ పెట్టాం, ఇది ఇలా చేసాం, ఇక్కడ ఈ పని చేయాల్సింది, ఈ పెట్టాల్సింది, ఇలా ఒక క్యాల్కులేషన్కి వస్తాం. అంటిన నెల్లెస్ ఏదో ఒక ప్రక్రియ చేయకుండా పర్ఫెక్షన్ ఎలా వస్తుంది. ఇండియా టీమ్ వరల్డ్ కప్ కొట్టిన ఇండియా టీం రావడానికే మనకి 2-3 దశాబ్దాల సమయం పడితే ఒక కూర్పు అంటుంది దాన్ని. అంటే బలవంతులు, బలమైనటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఒక పార్టీలో ఒక ఎలక్షన్కి వెళ్ళడం అనేటువంటిది ఒక కూర్పు. ఆ సరైనటువంటి కూర్పు కోసం మనం నిత్య ప్రయత్నం చేయాలి. అంతేగాని అది ఒక్కరోజులో అయిపోలేదన్నా, రేపొద్దున కూడా మళ్ళీ బరాబర్ నిలబడదాం అంబే. ఒకవేళ అధ్యక్షులు వారు కాంక్షిస్తే మరి ఇవాళో రేపో ఎలక్షన్ అంటే చెప్పలేం, కానీ యాక్చువల్గా అయితే సెప్టెంబర్ అక్టోబర్లో రావాలి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒకవేళ హైరాన్ హెల్దీగా ఒక 2-3 నెలల వ్యవధిలో పంచాయతీ ఎలక్షన్ చూస్తే ఖచ్చితంగా అభ్యర్థులు పెట్టచ్చు, అభ్యర్థులు మనం పంపచ్చు బరిలోకి. గెలుపో ఓటము దూర్కీ బా, అభ్యర్థులు అయితే పార్టీకి ఏర్పడుతున్నారు కదా. జనసేన పంచాయతీ ప్రెసిడెంట్ అభ్యర్థి, జనసేన ఎంపీటీసీనో, లేకపోతే జనసేన జడ్పీటీసీనో, జనసేన మున్సిపల్ కౌన్సిలర్ అనో, జనసేన చైర్పర్సన్ అనో, అభ్యర్థులు పెడతాం బాయ్, ప్రజల్లోకి పోతారు. లెట్ దిస్ ఎక్సైజ్ స్టార్ట్, జీరో మనీ పాలిటిక్స్ అనేటువంటి ఎక్సైజ్ మొదలు పెడితే క్రమేపీ ప్రజలు దానికి ఆకర్షితులవుతూ మొదలవుతారు. ముందు 10%, 20%, 50%, 60% అట్లాగే కదా గ్రాఫ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఏదో జరిగిపోతుందన్నా, ఏదో పండగ ఏం చేసుకుంటారు, ఏం చేసుకుంటారు. జూన్లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ పార్టీ గెలిచినా జూన్ నెలాఖరికి మనమే గెలిచాం అనుకుందాం, జూన్ నెలాఖరికి కూడా ఇంకా మా ఫెస్టివల్ మూడ్లో ఉన్నా అంటావా, జూలై నెలాఖరికి కూడా డ్యాన్స్లు వేస్తావా, ఆగస్టుకి మనమే గెలిచినా చెయ్యలేము. ప్రజలు ఆతృతగా చూస్తుంటారు, హామీలు నమ్మి ఓట్లేస్తారు, హామీలు అమలు అక్కడ మళ్ళీ మనకు పని దొరుకుతుంది. అక్కడ ప్రజల లబ్ధిదారులు ఎంతమంది, పథకాలు ఎంతమందికి చేరుతున్నాయి, ప్రభుత్వ పనితీరు ఏంటి, ప్రజాభిష్టంగా ఉందా, ఆమోదాయకంగా ఉందా, ఆమోదాయకంగా లేదా, అసలు ఏ రకంగా మళ్ళీ వనరుల్ని ఆ పార్టీలు ఈ పార్టీలు దోచింది, అక్కడ మనం గేర్ కాయాలా, అక్కడ మనం డేగగల్లేసి చూడాలా, అక్కడ మన పార్టీ సిద్ధాంతాన్ని బలంగా తీసుకెళ్లాలా, అక్కడ మనం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించడానికి వచ్చినటువంటి పార్టీ స్టాండ్ తీసుకోవాలి, అక్కడ నిలబడాలా, అక్కడ మనకు స్కోప్ వస్తుంది. అది మానేసి అన్న పదో పాతి కొత్త ఏమన్నా పంద జోదాలు ఏమన్నా కాస్తున్నారా, ప్రతి ఒక్కటి పేజీకి మెసేజ్లు పెడుతున్నారు ఎన్ని వస్తాయని చెప్పి, ఇప్పుడు ఎన్ని వస్తాయని నేను చెప్పిన దాన్ని బట్టి జోదం ఏమన్నా కాయ తెలుసుకున్నారా, మీలో ఎవరన్నా జోదగాలు ఉంటే దయచేసి పక్కలు. ఈజీ మనీ ఈల్డింగ్ మీద అప్పులు సప్పులు అనేది అర్థం చేసుకుంటాం, అరే కష్టపడ్డారా ఒక్కోసారి అమౌంట్ చేద్దా రాలేదు అప్పు చేసుకున్నట్టు కింద మీద కష్టపడి, అది వేరు, జోదం ఏంటి,
ఎన్ని సీట్లు వస్తాయని పదే పదే ఎందుకు అడుగుతున్నారు? ఎన్ని సీట్లు వస్తే మీకు వచ్చే నష్టమేంటి కార్యకర్తలు చెప్పాలి. ఎన్ని సీట్లు వస్తే మీకు వచ్చే నష్టమేంటి? ఎన్ని సీట్లు వస్తే మీకు వచ్చే లాభం ఏంటి? ఏ వచ్చినా మన గొంతుకులు ఇలా బలంగా వినపడేటువంటి మాధ్యమాలు మనకున్నాయి. అసెంబ్లీ సాక్షిగా మన అభ్యర్థులు వెళ్తారు, వాళ్ళు బలంగా పోరాడతారు, పోరాడాలని కోరుకుంటాం. ఆకాంక్ష వేరు, ఆశయం వేరు. ఆకాంక్ష ఎప్పుడు తాత్కాలికంగా ఉండొచ్చు, ఒక్కోసారి దీర్ఘకాలికంగా ఉండొచ్చు, కానీ ఆశయం అనేటువంటిది నెరవేరేదాకా ఉంటుంది. మన ఆకాంక్ష ఆశయం. నా వరకైతే జనసేన అధికారంలోకి రావాలా, ప్రజలకు మంచి జరగాలన్న ఆశయం. ఆశయాన్ని మీరి ఇప్పుడు వచ్చేయాలనేటువంటి ఆకాంక్ష తొత్తరైతే నాకు లేదు. అందుకు దయచేసి కార్యకర్తలు మాత్రం ఎటువంటి అపోహలకి తావిచ్చి దయచేసి మాత్రం దాన్ని ఎక్కువ పెండ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అందరికీ క్లియర్గా ఉందా? సి ఇప్పుడు మిత్రుడు మొత్తం జనసేన 122 ఎమ్మెల్యేలు, 16 ఎంపీలు, ఢిల్లీలో మాయావతిని పీఎం చేస్తాడు పవన్ అన్న, రాంభోపాల్ నారిపెడ్డి. ఇప్పుడు మిత్రుడు రాంభోపాల్ నారిపెడ్డి ఎప్పుడైనా జనాల్లోకి బయటకు వచ్చిండో, ఏ రోజన్నా ఒక సేవా కార్యక్రమం చేసిండో, కనీసం ఒక కామన్ ఎలక్షన్కైనా పాచిపడేసాడో నాకైతే తెలియదు. కానీ అంటే మిత్రులు ఉంటారు ఎలాంటి పాపం అతి ఉత్సాహం అనేటువంటిది ఉంటుంది సర్వసాధారణంగా. అంటే వాళ్ళు జగనన్న గెలితే వీళ్ళు గెలిచినట్టు, వీళ్ళ ఇంట్లో ఏదో వీళ్ళకి మొత్తం ఉన్న కష్టాలన్నీ తీరిపోయి, అప్పులన్నీ తీరిపోయి, సాధక బాధకాలన్నీ తీరిపోయి అద్భుతమైన జీవనసరిలోకి వెళ్ళిపోతారు. అలాంటి అపోహలో బతికేటువంటి ఉంటారు. అలాంటి వ్యక్తులు మనం ఏం కమెంట్ చేయలేం. పాపం వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులు అలాగే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు గెలవగానే మొత్తం వీళ్ళ కష్టాలన్నీ గత 5 ఏళ్ళలో మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఏం కష్టాలు తీరినంటే అది చెప్తారు. ఒక మంతి వీళ్ళ మానసిక స్థితిగతులు మారు. అంతే కులం ప్రాతిపదికనో, ఇంకా రకరకాల మతం ప్రాతిపదికనో ఒక్కొక్క లీడర్ని ఓన్ చేసుకుని వాళ్ళు ఏం చేసినా వాళ్ళ అసిద్ధంలో దూకమన్న అక్కడ దూకుతానికి సిద్ధపడేటువంటి మానసిక దౌర్భాగ్యం కలిగినటువంటి వ్యక్తులతో దయచేసి గొడవపడదు. వాళ్ళు ఏం మాట్లాడో మాట్లాడినాం. అందుకని మన పని ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జనంలోకి వెళ్ళాం, ఎలక్షన్ ఏంటో చూసాం, పరిస్థితులు ఏంటో అవగతం చేసుకున్నాం. సోషల్ మీడియాకి కన్ఫైన్ అయి ఎక్కువ శాతం మంది ఎక్కువ సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు. నియోజకవర్గంలోకి వెళ్దాం. స్థానిక నాయకులతో సమస్యలు ఉంటాయి, మీ లెవెల్లో నా లెవెల్లోనే ఉంటాయి. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే లాస్ట్ పాయింట్ అన్న, మా నియోజకవర్గంలో పలానా వ్యక్తి మమ్మల్ని ఆపుతున్నాడు అన్న పలానా, ఇలా ఎలా ఉంటారంటే ఇప్పుడు మనకి బోర్డు అంత పనిచేయాలనేటువంటి ఆతృత ఉందండి. కానీ ఒక నియోజకవర్గంలో మన ఒక్కళ్ళం పనిచేస్తే సరిపోదు, ఒక 1000 మంది కార్యకర్తలు పనిచేయాలనుకో, ఒక 500 మంది పనిచేయాలనుకో, ఈ 500 మందిని ఒక దాటి మీద తీసుకురావడం ఒక కార్యక్రమం చేయాలి, అలా 100 కార్యక్రమాలు చేయాలనుకో, ఆ కార్యక్రమాలు చేసే కనీస ఆర్థిక వెసులుబాటు ఉన్న వ్యక్తి సాధారణంగా అక్కడ లీడ్ రోల్ తీసుకుంటాడు పార్టీలోకి రావడం అంటే. అప్పుడు దాకా ఆడకు 50 సంవత్సరాల వయసు ఉందనుకో, ఆడ ఏదో వ్యాపారమో లేదా పత్తి వ్యాపారమో చేసి డబ్బులు సంపాదించి వచ్చి మనోడు పాప ఏదో కింద మీద పడితే అక్కడికి వచ్చి మనం అంతే ఇంకా నేనే లీడర్ అనుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటాడు. ఆడు కష్టపడేటువంటి కార్యకర్తను పైకి రానుకుని ఆడు ఉంటారు, ప్రయత్నం చేస్తాడు, కామన్. ఆయన పార్టీ కూడా అవాయిడ్ చేయలేదు, ఎందుకంటే ఆడు 4 రూపాయలు తీసి అక్కడ పార్టీ కార్యక్రమానికి ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఇంకా ఆడు దరిద్రం తెలిసి ఆడు భరించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఆడికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంది, ఆడే స్టేజ్ ఎక్కియాలి, ఆడే కనబడిపోవాలని చెప్పి ఆడ నేను చూశాను, చాలా నియోజకవర్గాలు చూశాను, కార్యకర్తలు పక్క దోసేయడం, మహిళా కార్యకర్తలు రానకపోవడం, ఏడే పైకి ఎక్కి స్టేజ్ వేసుకుని బొహం బొహం అంట మొత్తం ఎల్లే కనబడిపోవాలనేటువంటి దౌర్భాగ్యులు కానీ అందరూ నేను చూశాను. ఇలా 2 నెంబర్ దంద వ్యాపారంలా తెలుసు, ఇలా దరిద్రాలు తెలుసు, దాచుకెళ్ళలేదు. కానీ ఏం చేస్తాం, పార్టీ కనీస రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మరి ఎలాగన్నా కష్టపడే కార్యకర్త నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తారంటే, ఒక సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి, అయోగ్యుడు క్షణకాలం, అయోగ్యుడు క్షణకాలం గెలిచినా జన్మతః యోగం ఉన్నవాడు తారసపడ్డప్పుడు అయోగ్యుడు అయోగ్యుడుగానే మిగిలిపోతాడు. అందుకని అయోగ్యులకి దరిద్రులకి నీచులకి కూడా క్షణకాలం అదృష్టం పడతా ఉంటుంది, క్షణకాలం రాజయోగం పడతా ఉంటుంది. మనం వాటన్నింటినీ పట్టించుకోం, మనం వాటన్నింటినీ పట్టించుకుని మనం ఏదో ఎదగలేకపోతున్నాం. ఎవడు ఎదుగుదల, ఎవడు ఆపలేడు. మన టాలెంట్ మన ప్రతిభ ప్రజా ఆకర్షణగా ఉందా, ఎవ్వడో ఎవడనే ఆపలేదు. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి, మీ కెపాసిటీ మీ క్యాపబిలిటీ మీ వార్డు మొత్తం కూడా మీరు ప్రభావితం చేయగలరా, 100 సార్లు చెప్తున్నా, మీ టౌన్ మీరు ప్రభావితం చేయగలరా, మీ జిల్లాను మీరు ప్రభావితం చేయగలరా, 5 జిల్లాలు మీరు ప్రభావితం చేయగలరా, మీరు నాయకుల కింద ఎదగడంలో ఏ కోన్ కేసుగా గొట్టంగాడు ఆపలేడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకని క్షణకాలం అయోగ్యత ఉంటుంది, ఏదో వైట్ అండ్ వైట్ తీసుకున్నోడు వల్ల పొలిటీషియన్ కాదబ్బా, అది గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పి పార్టీల్లో పదవులు పొందిన వాళ్ళు పొలిటీషియన్స్ కాదు. అందుకని దయచేసి మీరు పదవులకు అతీతంగా వైట్ అండ్ వైట్లో అడావడి ఆర్భాటానికి అతీతంగా నాయకత్వం అంటే ఆ ఊర్లోనూ ఆ వార్డులోనూ ఉన్నావు అంటే సమస్య వస్తే నీ దగ్గరికి రావాలనిపించేదట ఎదగాలి. అది మన టార్గెట్ అవ్వాలి.
అరే పలానా వాడి దగ్గరికి వెళ్తే పలానా ఎస్ఎంఎల్ తిట్టారో భయ్, పలానా అక్రమ కేసు వస్తే కోర్టుకి వెళ్ళి మన కోసం ఛాలెంజ్ చేస్తారో భయ్, పలానా వాటర్ రాలేదంటే మన కోసం పోరాడతారో భయ్, పలానా కరెంట్ గురించి మన కోసం పోరాడతారో భయ్, మనకి ఏదైనా పింఛన్ రాలేదంటే మన కోసం ఆడతారో భయ్, ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు ఏ ఆఫీస్ కన్నా మన ఇంట్లో పెద్ద కొడుకులా వస్తాడు అనిపించుకోవడం నాయకత్వం. నియోజకవర్గం అలా పట్టులో తెచ్చుకుని ఎవడబ్బా ఆపిది, ఎవడవన్నీ ఆపుతాడు. వరల్డ్ ఈజ్ ఫ్రీ, ఇట్స్ లార్జ్, స్కై ఇస్ ద లిమిట్. ఎవడెక్కడికైనా ఎదగచ్చు, ఎవడు ఎవడనే ఆపలేడు. తాత్కాలికంగా ఏమైంది, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మా అయితే మీ ఊర్లో స్టేజ్ ఎక్కిస్తారు, ఎక్కించకపోతే మీ నాయకత్వం ఆగిపోద్దా, ఎక్కిన వాళ్ళందరూ నాయకులు అవుతారా? ఉదాహరణ అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారి చేత ఎండార్స్ చేయించుకోలేదని బాధపడే కార్యకర్తలను అడుగుతున్నా, ఆయన ఎండార్స్ చేయడం వల్ల ఉన్నతమైన విలువలు ఉన్న వ్యక్తి పలానా పేరు చెప్పాడు, పలానా గురించి మాట్లాడారు అని ప్రజలు ఇంకా ఎక్కువ వీక్షిస్తారు. ఆ వీక్షణలో నిజంగా అసమర్థ అయితే రాలిపోతాడు కదా, లాజిక్ మిస్ అవ్వకండి. అన్న పలానా ఊర్లో మేము కష్టపడితే ఎవరినో ఎక్కించి ఆ లోకంలో నాయకులు ఆడుగురించి చెప్పించారన్న, చెప్పించినామండే. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళతో అసమర్థులు పేరు పలికించుకోవడం ఇంకా ప్రమాదం మీకు తెలియట్లేదు. ఎందుకంటే అలా పలికించుకున్న తర్వాత లిటమస్ టెస్ట్కి లోనవుతారు, ప్రజల్లోకి వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇతను లీడర్ అన్నారంటే ఏంటి అంటావు అని ఆయన సొత్తం మొదలెడతారు. నీ చెప్పినట్టండి, ఎందుకంటే డమ్మీగాడు అనుకో, తేలిపోతాడు కదా అని అడుగుతున్నా. రాయో రత్నం అయితే ములుగుద్ది కానీ చెక్కో లేకపోతే ఇంకోటైతే తేలిపోద్ది కదబ్బా. అందుకు దయచేసి అటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోద్దు. ఆ రోజు మన కాదా తలదించుకుని పక్కన నుంచోండి, దూరంగా నుంచోండి, స్టేజ్ కింద నుంచోండి, ఏమవుద్ది. నాయకుడు కాని మెటీరియల్ నాయకుడి కింద మలచలేం, నాయకుడు అనే మెటీరియల్ని మనం తొక్కలేం. ఇది చరిత్ర చెప్తున్న సూత్రం. ధోని టీంలోకి రావడం లేట్ అయింది కదా అని టీంలోకి వచ్చిన తర్వాత వరల్డ్ కప్ చేజిక్కించుకోవడం లేట్ అయిందా? ఇప్పుడు క్రికెట్ బోర్డ్ మెంబర్స్ ఇంకొకళ్ళు లేకపోతే ఏ స్పోర్ట్స్ దాంట్లో చూడండి, మా ఫాదర్ ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడని నాకు తెలుసు. ఎంతగా సమర్థనారు, మేరీకాని చూడండి, అప్ప ఎవరు ఆపుతారు, అప్ప ఎవరు ఆపలేరు. అందుకని ఉంటారు పాపం మానసికంగా. అన్నయ్య శ్రీరెడ్డిపై కమెంట్స్, నేను అంత ఖాళీగా లేను కిషోర్ చింత. నేను మొన్న రాజకీయం తర్వాత కొద్ది కొత్త రాజకీయ విధానాలు నేర్చుకున్నా. ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చి నన్నేమంటున్నారు, వాటి మీద మనం శ్రమ పెట్టి టైంని వేస్ట్ చేసుకునే టైం అయితే లేదు. తిట్టుకొని ఉండి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పొలిటికల్ ట్రావెల్, తిట్టుకొని ఉండి. మన శ్రీరెడ్డి గారు ఏమన్నా ఆవిడ బయటకు వచ్చి ప్రజాసేవ చేస్తామంటే మనం ఏమన్నా ఆపుతున్నాం, చేయమని చెప్తున్నాం, రమ్మని చెప్తున్నాం, పోరాడమని చెప్తున్నాం. ఆవిడ సోషల్ మీడియా కన్ఫర్మ్ అయితే తిడుతున్నారు అనుకో, అది ఆవిడ వ్యక్తిగతం, దానికి మనం ఏం చేయగలుగుతుందండి? తిట్టమన్న కళ్యాణ్ తెలియకుండా తిట్టమనండి, తప్పేమో పచ్చి బూర్లు తిట్టుకోమండి, వైసీపీ వాళ్ళు తిట్టుకోమండి, ఏమైంది ఏమవుతుంది కదా. సరే మరి ఉండనా, అదే చెప్తున్నా. ఎవరిది రాజేష్ పిల్ల, నేను అదే చెప్తున్నా అన్న. ఇప్పుడు సమర్థత అనేటువంటిది అది ఒకళ్ళు పెంచలేరన్న. ఇప్పుడు ఎవరు ఎండార్స్ చేస్తే పెరిగేదో, ఎవరు ఆపితే తరిగేదో కాదు, అది జరగదు. అలాగా మీకు కావాలంటే మీరు ట్రావెల్ మొత్తం చూడొచ్చు, ఎనీ పొలిటికల్ పార్టీ చూడొచ్చు, అలా అవ్వదు. అది ఒక రిగరస్ ప్రయత్నం, ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ సాక్రిఫైస్. వ్యక్తిగత సమయాన్ని మనం వదులుకోగలగాల, వ్యక్తిగత సుఖాలను మనం వదులుకోగలగాల, డబ్బులు ఆర్జించాలి సంపాదించాలనేటువంటి కాంక్షను పక్కన పెట్టగలగాల, ప్రజలకి టైం తీయడం అనేటువంటిది ప్రతి ఒక్కడ వాళ్ళు అయ్యే ఆస్పెక్ట్ కాదన్న. టీవీల ముందు కనపడచ్చు, డిబేట్లో కనపడచ్చు, స్టేజ్లు ఎక్కచ్చు, మైకులు అట్టుకోవచ్చు, ప్రసంగాలు ఒక దంపడికి ఇవ్వచ్చు, కానీ తెవల్లు. లీడర్షిప్ ఇస్ నాట్ వన్ టైమ్ అచీవ్మెంట్, ఇట్స్ అ లైఫ్ లాంగ్ జర్నీ. అది అవ్వదు తెవల్లు. మనల్ని నమ్ముకున్న వాళ్ళని కాపాడుకుంటూ, నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని మనం ఎదరికి నడిపిస్తూ, వాళ్ళ ద్వారా ప్రజలకి ఎక్కువ మాఫ్కి ఎక్కువ మందికి మంచి చేయాలనేటువంటిది ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్. అది అక్రమ కేసులు ఉంటాయి, ఒక్కోసారి ప్రత్యర్థి పైచే అవుతుంది, ఆర్థికంగా కుంగిపోతాం, ఆర్థికంగా దెబ్బలు తగులుతాయి, భయంకరంగా మళ్ళీ లెగ్గలుగుతాం అనేటువంటి భయాలు కలుగుతాయి, ఇలా చాలా ఉంటాయన్న. అందుకని ఈ 5 ఏళ్ల ప్రయాణంలో నేను చాలామంది లీడర్లు చూశాను, చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు, ఇవన్నీ మామూలే కానీ రైట్. మరి కార్యకర్తలు అయితే ఎక్కువ అంటే అది ఏజ్ మెచ్యూరిటీ బట్టి వస్తుందో లేకపోతే పరిశీలనాత్మకంగా వస్తుందో నాకైతే అర్థం కాదు, కానీ ఎక్కువ చూడండి రాజకీయ పార్టీ నేపథ్యాలు గమనించండి. అ ఫియర్ ఈజ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటాను నేను. ఒక భయం అనేటువంటిది ఎప్పుడు కూడా ఆ అంశం మీద మనకి ఆ స్పృహ లేకపోవడం, ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వస్తుందని నమ్ముతా. కాబట్టి ఏదో అయిపోద్ది అన్న, ఇన్ని సీట్లు వస్తాయంట అన్న, అన్ని సీట్లు వస్తాయి, ఏమవుతుందబ్బా, ఏమవు. ఎలక్షన్ అయిపోయింది తెల్లారి నుంచి మళ్ళీ రాజకీయ ప్రయాణం మామూలుగానే ఉంటాయి. సరేనా మరి AP 24/7 ఎటువైపు, ఎవరు ఎటువైపు ఉంటే మనకు వచ్చే నష్టం ఏంటో నాకు అర్థం అవ్వదు. AP 24/7 ఎటువైపు అయితే మనకేంటి, ABN ఎటువైపు అయితే మనకేంటి, టీవీపై ఎటువైపు అయితే మనకేంటి, మనల్ని పిలిస్తే మన వాదన మనం వినిపించగలుగుతాం. మిగతా వాళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇప్పుడు కొన్ని ప్రముఖ ఛానల్స్కి వెళ్తారు, అందులో న్యూస్ ప్రెజెంటర్స్ కావాలని వాళ్ళ సామాజిక వర్గం లేపుతారు. ఎస్, మేము చూసాం మీరు నేషనల్ డిబేట్లు ఉత్కారేశారు, మీరు మామూలు వ్యక్తి కాదు, మీకు
నవ్వుకుంటాలండి, యూజీని నవ్వుకుంటాలండి. మన రోజులు మనకు రావా? ఏ ఛానల్ ఎట్టపై ఏమో తప్ప ఏమవు, ఎందుకు వద్ది? ఏ ఛానల్ ఎట్టపై ఉన్నామండి, మనకు 5 నిమిషాలు మాట్లాడక ఒక చెప్తే చాలు. ఇప్పుడు గంట డిబేట్లో 5 నిమిషాలు మనకి కూర్చోబెట్టి అవకాశం ఇస్తే చాలు. 50 నిమిషాల్లో 10 నిమిషాలు అలాగే ప్యాకేజ్ యాడ్లు ఉంటాయి, అది తీసేస్తే మిగతా టైం అంతా ఆలోచించుకోమనండి. టీడీపీ సాక్షి అయితే ఎలాగో మళ్ళీ పిలవదనుకో పాపం. మళ్ళీ మా పార్టీలో అడ్జబుల్ సదర్ ఒక్కరు కొంచెం క్లోజ్ అనుకున్నాను పిలిస్తే తప్ప మిగతా వాళ్ళు ఎవరిని పిలవరు పాపం వాళ్ళు. అది జనాలు కూడా గమనించారు లేక కంగారే ఉంది. జగన్ అన్న వచ్చేస్తే అన్న అంతా ఇంత అనేటువంటిది కూడా ప్రజలు తెలిసిపోద్ది కదా, రానే తప్పేంది అందులో, ఇంకా రావడమే మంచిది కదా. ఇప్పుడు నేను ఏమంటానంటే అతిగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినప్పుడు అవన్నీ బరిలో దింపేయాలి మనం. దింపేస్తే కదా వాళ్ళ నాయకత్వ లక్షణాలు ఏంటంటే బయటడు పేరు అదే అయ్యిందే మామూలే. ఇంకా ఎలక్షన్ రిజల్ట్ రావాలి, జగన్ అన్న మళ్ళీ చంద్ర అన్న లేదా చంద్రన్ గా అట్నించిట్లో వచ్చి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు అనేటువంటి సంగతి మనకి ఎట్లా తెలుస్తుంది? రానే ఉండదు, కానీ ఉండదు. 23 అయిపోతే 24 తెల్లారదు, ఏ అందులో ఏం ఉండదు. మధ్య మధ్యలో అక్కడక్కడ ఆవారాగా తిరిగో అలా బళ్ళు వేసుకుని అడవులు చేస్తుంది తప్ప ఏమో మీరు ఇన్ని అనవసరం ఎక్కువ ఆలోచించుకుంటారంతే. సరేనా, జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్ గారు.